నమస్తే. వెల్కమ్ టు జయల్ టీవీ న్యూస్. నేను కళ్యాణి. గురజాడ రచనలో ఆశయాలను భావితరాలు స్ఫూర్తిగా తీసుకోవాలని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కలెక్టర్ సూర్యకుమారి కోరారు. మహాకవి గురజాడ అప్పారావు 159వ జయంతి వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. గురజాడ నివాసంలో అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన ఎమ్మెల్యే వీరభద్రస్వామి, కలెక్టర్ సూర్యకుమారి, ఎస్పీ దీపికా పాటిల్, ఎమ్మెల్సీలు రఘువర్మ, సురేష్ బాబు, మేయర్ విజయలక్ష్మి గురజాడ పాటలను ఆలపిస్తూ పాదయాత్ర చేశారు. విజయనగరం టౌన్ కి సంబంధించి ప్రాచుర్యం బాగుంది కానీ ఆయన ఇతరత్ర కూడా ప్లేసెస్తో ఇక్కడ ముడిపడి ఉన్నది. ఆయన జీవిత ఘట్టాలు చూస్తే మరీ యొక్క మనం ఏంటంటే ఈ జిల్లాలో ఆయన ఇంతకాలం ఉన్నందుకు మనకందరికీ గర్వకారణం. ఆయన చెప్పిన ప్రతి సూక్తి కూడా ఎన్నో ఏళ్ల కిందట చెప్పింది, ఇవాళ అది పనికిరాదు అన్నది. ప్రతి వాళ్ళకి అలాంటిది ఒకటి ఉంటుంది, ఆయన చెప్పిన దానిలో కొంత రెలవెంట్ ఉంటుంది, కొంత పాతబడిపోతుంది. ఈయన ఈ పాట చూస్తేనే ప్రతి సూక్తి కూడా ఈ రోజు కూడా అందరూ ఆచరించదగ్గది, ప్రతి ఒక్కళ్ళు ఆచరించదగ్గది, అంత ఆణిముత్యాలది. సో అటువంటి వ్యక్తి యొక్క అంత ఇన్స్పిరేషనల్ సూక్తులు ముందు తరాలకి తెలియడం కోసం అని చెప్పి స్కూళ్ళలో కూడా ఇది పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి ఆయన ఎవరో తెలియాలి, ఆయన చెప్పిన దానికి అర్థం ఏంటో తెలియాలి, దాని అర్థం అలవర్చుకొని ఇప్పుడు మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్న భావితరాలకి ఈ సందేశం వెళ్ళాలన్న ఉద్దేశంతో ఇవి చేస్తున్నాము. ప్రభుత్వ పరంగా గురజాడ అప్పారావు 159వ జయంతోత్సవాలు కరోనా నిబంధనలకు అనుసరిస్తూ తక్కువ స్థాయిలో ప్రజల్ని సమీకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దేశమును ప్రేమించమన్నా అంటే దేశాన్ని ప్రేమించవసరంలే, సాటి మనిషికి అభిమానాన్ని ఆప్యాయతనిస్తే అదే దేశాన్ని ప్రేమిస్తున్నట్టు. దేశంలో భాగం, దేశంలో ఉన్న ప్రజల్లో భాగం ఇతరం, అది పుష్కలంగా ఈ ప్రాంతంలో కొనసాగుతుందని మేము చెప్పగలం. ఒట్టి మాటలు కట్టి పెట్టు, గట్టి మేలు తలపట్టాయి, ప్రగల్భాలు అనేది విజయనగర ప్రజలకు అలవాట్లేదు అనేది కూడా మేము చెప్తున్నాం. ఇంకా అనేక సూక్తులు ఈరోజు పాటల రూపాలు ఇచ్చేస్తాం. ఈరోజు గురజాడ అప్పారావు గారు భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాల్ని సాధించడానికి, ఆయన సూచించిన అన్ని సూక్తులు ఆచరించడానికి ప్రతి ఒక్కరిని కృషి చేయాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జయల్ టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.